జగన్ ప్రభుత్వ హయాంలో దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు. ఆలయాల దాడులకు బాధ్యత వహిస్తూ వెంటనే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు సత్యనారాయణరాజు. విధ్వంసానికి మీరే చరిత్ర. ఫస్ట్ ప్రజావేదికతో స్టార్ట్ చేశారు, 121 దేవాలయాలు కొట్టారు. దేవాలయాలు అంటే ప్రజావేదిక, ప్రజలు వచ్చి దేవాలయాలతో సంబంధం అయింది ప్రజావేదిక కూడా అక్కడ స్టార్ట్ చేశారు. అన్ని 121 దేవాలయాలను విధ్వంసం చేసి ప్రేరేపించి మళ్ళీ టీడీపీ మీద మీరు ఇష్టానుసారం మీరు ఆరోపణలు చేయటం అత్యంత దారుణం. నిన్న మాట్లాడుతున్నాడు ఎల్లంపల్లి శ్రీనివాస్, బీజేపీ తెలుగుదేశం బీజేపీ నాయకులే ఆలయాలు ధ్వంసం చేశారు. మాట్లాడుతున్న సిగ్గు ఉండాలి. రాముడు తల తీసిన రోజునే నువ్వు రిజైన్ చేయవలసిన అవసరం ఉంది. అశోక్ గజపతిరాజుని నువ్వు సస్పెండ్ చేసావు చైర్మన్ గా. నువ్వు అసమర్థ మంత్రివి, నువ్వు అసమర్థ మంత్రిగా కొనసాగితే అర్హత నువ్వు అసలు ఏమాత్రం లేదు. దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగే అర్హత ఒక్క నిమిషం కూడా లేదు. ఈరోజు తక్షణమే నువ్వు రిజైన్ చేయాలని మీ ద్వారా తెలియపరచుకున్నా. వారు సంబంధించిన నాయకులు కానీ దేవాలయాల మీద దాడులు మీరు చర్చకు సిద్ధమైతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుగా సిద్ధంగా ఉంటుందని మీ ద్వారా తెలియపరచుకుంటున్నా. మీరు అసమర్థత పాలన కప్పిపుచ్చుకుంటానకే మీరు నిరాధారణ ఆరోపణలు మట్టికి చేయకండి. వారి మీద చర్యలు తీసుకోండి, దోషులను పట్టుకోండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. తప్ప మీరు ఇటు సంబంధం లేని ఆరోపణలు చేయటం చాలా దురదృష్టకరం మీ ద్వారా.